హాయ్ ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గారిని స్టార్ హీరోగా నిలబెట్టిన టర్నింగ్ పాయింట్ మూవీ ఖైదీ. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. 1983 తెలుగు సినిమా ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన సంవత్సరం. ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన రెండు అద్భుతాలు జరిగాయి. అందులో ఒకటి, 3 దశాబ్దాల పాటు తెలుగు సినిమాను ఏలిన ఎన్టీఆర్ గారు ఎన్నికల్లో అఖండ విజయం అందుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీఆర్ గారు వదిలి వెళ్లిన 1 స్థానాన్ని భర్తీ చేసే నటుడు ఎవరు అని అటు ప్రజల్లో ఇటు పరిశ్రమలో ఎక్కడ చూసినా అప్పట్లో ఇదే ప్రశ్న. అలాంటి తరుణంలో అదే ఏడాది మరో అద్భుతం జరిగింది, అదే ఖైదీ. తెలుగు తెరపై మరో తిరుగులేని ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది ఈ సినిమా. చిరంజీవిని రాత్రికి రాత్రి స్టార్ను చేసిన సినిమా ఖైదీ. అప్పటి వరకు సాధారణ హీరోగా ఉన్న చిరంజీవికి ఈ సినిమాతో సుప్రీం హీరో అయిపోయారు. ఏకంగా 1 స్థానానికే పోటీ పడ్డారు. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన కోదండరామిరెడ్డితో చిరంజీవి గారు అంతకుముందు 4 సినిమాలు చేశారు. ఖైదీ వీరి కాంబినేషన్లో 5వ సినిమా. ఖైదీ సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్కి ఉన్న డిమాండ్ ఇక ఎవ్వరికీ ఉండేది కాదు. ఖైదీ సినిమా తర్వాత ఏకంగా 15 సినిమాలు వీళ్ళ కాంబినేషన్లో రూపొందాయి. అసలు ఖైదీ సినిమా కథని ఎన్ని రోజుల్లో రాశారో తెలుసా? కేవలం 4 రోజులు. అంటే మీరు నమ్ముతారా? ఎస్, పరశుర్ బ్రదర్స్ కేవలం 4 రోజుల్లోనే స్టోరీ డైలాగ్స్ రాశారు. చిరంజీవి గారు మొదట ఆశ్చర్యపోయారు, ఇంత తక్కువ టైంలో రాసిన కథ అసలు వర్కౌట్ అవుతుందో లేదో అని. కానీ కథ విన్న తర్వాత షాక్ అయిపోయారు. విపరీతంగా నచ్చేసింది చిరంజీవికి. ఇంతవరకు తెలుగు సినిమాలోని ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ కావడంతో వెంటనే ఓకే చెప్పేశారు. 1983 జూన్ 16 మద్రాస్ ప్రసాద్ స్టూడియోలో ఖైదీ మూవీ స్టార్ట్ అయ్యింది. అదే సంవత్సరం అక్టోబర్ 28 విడుదలై పెను సంచలనం సృష్టించింది. అప్పటి వరకు ఫ్యామిలీ డైరెక్టర్గా ఉన్న కోదండరామిరెడ్డిని తెలుగులేని మాస్ డైరెక్టర్ చేసింది. తెలుగు సినిమా చరిత్రలో ఫైట్స్ విషయంలో, స్పెషల్ ఎఫెక్ట్స్ విషయంలో ఈ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సినిమాలో గన్ ఫైర్ చేసేటప్పుడు నిప్పురవలు ఎగిసి పడతాయి, బాంబ్స్ పీల్చేటప్పుడు వచ్చే మంటలు, ఇవన్నీ ఇంతకుముందు సినిమాల్లో మనకు కనపడవు. ఈ ఖైదీ సినిమాతోనే ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో స్టార్టింగ్లో వచ్చే పోలీస్ స్టేషన్లో ఫైట్ అయితే ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి. పోలీస్ స్టేషన్లో ఒక ఖైదీ పోలీసులను అలా చితక్కొట్టడం అనేది మునిపెన్నడూ ఏ సినిమాలో కూడా ప్రేక్షకులు చూడలేదు. దాంతో ఈ సినిమా మొదట్లోనే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. చిరంజీవి ఈ సీన్లో చేసిన ఫైట్ తీరు చూసి యావత్ ఆంధ్రదేశం నివ్వెరపోయింది. ఒక ఖైదీ తనలోని ఇంత ఆవేశం పెట్టుకొని తను పోలీస్ స్టేషన్లో నుండి ఎలాగైనా తప్పించుకోవాలి అనే చేసే ప్రయత్నం చూస్తే తనలోని ఎంత పగ ఉంది అనేది మనకి ఇండైరెక్ట్గా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో చాలా సన్నివేశాలు అయితే హాలీవుడ్ మూవీ ఫస్ట్ బ్లడ్ అనే మూవీ నుండి ఇన్స్పైర్ అయి తీశారట. అందుకు తగ్గట్టు అప్పుడప్పుడే తెలుగు సినీ చరిత్రలో ఎదగాలి అనే తపనతో కసితో హార్డ్ వర్క్ చేస్తున్న చిరుకి ఈ స్టోరీ పడటంతో చిరంజీవి ఇక తన సత్తా చూపించేశారని చెప్పొచ్చు. చిరు ఈ పాత్రను ఎంతగా ఓన్ చేసుకుని చేశారంటే, సినిమాలో ఖైదీ క్యారెక్టర్కి చాలా సింపుల్గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారట. అది కోదండరామిరెడ్డికి నచ్చకపోవడంతో చిరంజీవి గారు, నాకు ఒక ఐడియా ఉంది, 1 గంట టైం ఇవ్వండి అని చెప్పి వెంటనే చిరు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి సురేఖ గారితో 1 టీషర్టు, 1 నల్లటి ప్యాంటు, బెల్టు పంపించమని చెప్పారట. ఆ తర్వాత ఆ టీషర్టు హ్యాండ్స్ చింపేసి ఆ కాస్ట్యూమ్ వేసుకున్నారట. అది చూసి అందరూ షాక్, చాలా బాగుంది అని దాన్ని ఫిక్స్ చేసేసారు. ఇలా చిరంజీవి గారి సినిమా ఇంతగా ఓన్ చేసుకుని చేయబట్టే ఖైదీకి ఆ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ అయిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఇంత సంచలన విజయం సాధించిన ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అక్షరాల 15 లక్షలు. 36 కేంద్రాల్లో రిలీజ్ అయిన ఈ సినిమా 20 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. మొదటి వారం 34 లక్షల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. 50 రోజులకు 1,37,00,000 రూపాయలు, 100 రోజులకు 2 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న రికార్డులను అన్నింటినీ బ్రేక్ చేసింది. ఇప్పటికీ చిరంజీవి గారి పేరు చెప్తే మొదట గుర్తుకు వచ్చేది ఖైదీ. ప్రేమ, పగ, సెంటిమెంట్, సంగీతం ఇలా అన్నీ కలగలిపిన పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా ఈ ఖైదీ. అందుకే ఈ సినిమా ఒక సంచలనం అయ్యింది, ఒక ప్రపంచనం, ఒక చరిత్ర అయ్యింది. సో ఇదండి ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.